హలో వెల్కమ్ టు పూజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నాటుకోడి కర్రీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు నాటుకోడి చికెన్ తీసుకున్నాను ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఈ మసాలా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని బాగా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఉల్లిపాయ పూర్తిగా దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇలా విజిల్ తీసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయ బాగా మగ్గింది ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మూడు నాలుగు నిమిషాలు పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందండి సో చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత విజిల్ లేకుండా మూత పెట్టేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా రిలీజ్ అవుతుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక రెబ్బ కరివేపాకు ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలు అలాగే త్రీ టీ స్పూన్స్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా నేను వేసుకున్నాను ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి కొంచెం ఘాటుగా ఉంటుంది సో ఈ మసాలా అంతా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయట్లేదండి ఇదంతా పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒక నిమిషం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు తీసుకునే చికెన్ని బట్టి ఇది కుక్ అవుతుందండి ఒకవేళ ముదురు చికెన్ తీసుకున్నట్టయితే మరొక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను సో చూసారు కదా చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒకవేళ మీకు కుక్ అనిపిస్తే మరొక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి సో ఇప్పుడు తిరిగి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ మరికాస్త చిక్కగా కావాలి అనిపిస్తే హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా టేస్టీ టేస్టీ నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్